శుభం వ్యాధి. మకర రాశి వారికి మార్చి 15వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మకర రాశిలోనే శని గురువు యొక్క ప్రభావం కనిపిస్తోంది. ద్వితీయంలో బుధుడు ప్లస్ శుక్రుడు కూడా ఉన్నాడు. తృతీయ స్థానంలో రవి కనిపిస్తున్నాడు. అలాగే చూస్తే పంచమంలో రాహు ప్లస్ కుజుడు కనిపిస్తున్నాడు. లాభస్థానంలో కేతు ఉన్నాడు. సో మకరంలో ఉన్న శని స్వక్షేత్రంలో ఉన్నాడు, ససమహాపురుషు యోగం ఉన్నాడు, గురుడు కూడా ఉన్నాడు. అంచేత మకర రాశి వారికి గురుబలంతో శని బలంతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రస్తుతానికి బాగానే ఉంటుంది. గురువుడు అక్కడ ఉన్నాడు కాబట్టి ఏళ్ళనాటి శని ప్రభావంతో మనకు సంబంధం లేకుండానే కొంత పాజిటివ్ ఎనర్జీ రావడానికి అవకాశం సంపూర్ణంగా కనిపిస్తుంది. అలాగే ద్వితీయంలో వాక్ చాతుర్యం ఇచ్చే ద్వితీయంలో బుధుడు శుక్రుడు ఉన్నాడే కాబట్టి లగ్నానికి రాజయోగకారు కూడా ఒకడు, రెండవది లగ్నానికి భాగ్యాధిపతి ఒకడు. వీళ్ళిద్దరూ కూడా మన ద్వితీయ స్థానంలో ఉన్న ద్వితీయ అంటే ధన కుటుంబ వాక్ విద్యాస్థానం ఉన్నారు కాబట్టి కుటుంబ పరంగా ఇంటి పరంగా ఒక ఆకస్మిక ధనలాభాలు కలిసి వచ్చే అంశాలు ఇవన్నీ కూడా కొంత కనబడే అవకాశం బాగా కనిపిస్తుంది. తృతీయంలో రవి కూర్చున్నాడు, ది మోర్ డైనమిక్ మోర్ సక్సెస్. 3, 6, 11 స్థానాల్లో పాపగ్రహాలు శుభం సూచిస్తాయి కాబట్టి ప్రస్తుతానికి 3 రవి ఉన్నాడు కాబట్టి ధైర్య సాహస లక్ష్మి అనుకుంటూ ఏదైనా మనం అనుకుంటే రాజకీయ రంగం అనుకోండి, ఫిల్మ్ ఇండస్ట్రీ అనుకోండి, టీవీ సీరియల్స్ వాళ్ళు అనుకోండి, ఏదైనప్పటికీ ఒక డైనమిక్ ఏదో చేయాలని అనుకుంటే మాత్రం అది శ్రీకారం చుట్టండి. ఇప్పుడు ఎందుకు రవి 3 ఉన్నప్పుడు చేయండి, అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు. దానివల్ల కంటిన్యూటీ అనేది ఉంటుందని చెప్పడానికి అవకాశం ఉంది. పంచంలో రాహు ప్లస్ కుజుడు పిల్లలు, మన పిల్లలు ఏంటంటే కొంచెం మొండిగా ఏదో కార్యక్రమం చేయాలనుకుంటారు, పీజీకి వెళ్దాం అంటారు, లేకపోతే నీట్ ఏమిటి ఎంఎస్ చేయడానికి అని ఫారెన్ వెళ్ళాలని ఖర్చు పెట్టాలంటారు. ఎస్పెషల్లీ ఫారెన్ ట్రిప్స్ కోసం చేసే ప్రయత్నాలు కొంచెం మీరు సక్సెస్ఫుల్గా వెళ్తారు, కానీ కుజుడు కూడా అక్కడ ఉన్నాడు కాబట్టి కొంత ఖర్చు పెట్టడము లేకపోతే ఇల్లుని గిన్నె పెట్టడం అంటారు చూసారా, మనం ఎక్కడైనా బ్యాంకులో పెట్టి ఆ డబ్బుతో చేయడం గురించి జరుగుతుంటుంది కాబట్టి ఎందుకంటే బ్యాంకులో బ్యాలెన్స్ చూపించాలి ఎంఎస్కి వెళ్ళాలన్నా, లేకపోతే ఎక్కడైనా హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం ఫామ్ కనిపిస్తుంది నాకు. సో అలాంటప్పుడు కొంచెం ఆలోచించండి, ఒకటి రెండుసార్లు ఆలోచించి ప్లాన్ చేయండి. ఎందుకంటే కుజుడు రాహు అక్కడ ఉన్నప్పుడు ఏంటంటే ఆస్తి పెట్టిస్తాడు, ఆస్తి రిలీజ్ చేయించగలుగుతాడో లేదో నేను చెప్పలేను. సో కొంచెం ఆచి తూచి వ్యవహరించండి, డబ్బులుంటే పంపించండి, బాగానే వెళ్తాయి, బాగా ప్రాబ్లం లేదు. లాభంలో కేతు ఉన్నాడే కాబట్టి మీరు చేసే వ్యాపార వ్యవహారాల్లో అంతో కొంత ప్రాఫిట్ తీసుకొచ్చి ఇస్తాడు, ప్రాబ్లం లేదు. ఇక్కడ మీరు మకర రాశి అయి ఉండడం వలన మీకు ఇక్కడ ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయండి. కొంతవరకు ఆ ఆరాధన చేయడం వలన ఏంటంటే కొంత సంకట విమోచన జరుగుతుంది. సంకటం ఎక్కడుంది అంటే ఈ పంచమ స్థానంలో ఉంది, రాహువు ప్లస్ కుజుడు కల వలన కొంత సంకటంగానే ఉండదు. అది పిల్లలు మనం సాఫ్ట్గా ఉండడం వల్ల మనం కొన్ని వాళ్ళు చెప్పలేము, వాళ్ళు మనల్ని అర్థం చేసుకోలేరు, దీనివల్ల కొంత నష్టం జరిగే అవకాశం ఉంది. అంచేత మీరు ఏం చేస్తారు, ఆంజనేయ స్వామిని ఆరాధన చేస్తూ పిల్లలు కూడా ఆరాధన చేయమని చెప్పగలిగితే మీ పిల్లల్ని ఎవరైతే మకర రాశిలో ఉంటారో వాళ్ళ పిల్లల్ని, దానివల్ల ఏంటంటే నిర్ణయాల్లో కొంచెం అనవసరమైన నష్టం జరగకుండా ఉండే అవకాశం బాగా కనిపిస్తుంది. తర్వాత ఫుడ్ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీ, తర్వాత మా డైరీ ఫార్మ్స్, తర్వాత మీడియా రంగంలోని, తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీలోని వర్క్ చేసే వాళ్ళకి, వ్యాపారస్తులకి అద్భుతంగా ఇంకా ఇన్నింగ్స్ స్టార్ట్ అయినట్టే వాళ్ళకి వ్యాపారం అద్భుతంగా ముందుకెళ్ళడానికి ఈ మార్చి 15 నుండి ఒక రైజింగ్ అయినట్టుగా జరుగుతుంది. అలాగే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ వాళ్ళకి కొంచెం డల్గా ఉంటారు, బ్యాంకింగ్ సెక్టర్ కొంచెం డల్గా ఉండే అవకాశం ఉంది. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ కొంచెం డల్గా ఉంటుంది ఈ 15 రోజులు, ఆ తర్వాతే అని బాగుంటాయి. అలాగే వీళ్ళు చేస్తున్న శనీశ్వరుడికి ఆరాధన చేసుకుంటూ లేదా ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేసుకుంటూ ఎప్పుడైతే ముందుకెళ్తారో కొంత సంకట విమోచన జరిగి రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.